భూమి మీద మరణాలకు అత్యంత సాధారణ కారణం కార్డియోవాస్క్యులర్ వ్యాధులు. వయసుతో చోటు చేసుకునే కార్డియోవాస్క్యులర్ వ్యాధులు రూపాంతరానికి ప్రధాన కారణం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన పదార్థం అని కూడా అనుకోవచ్చు. ఈ కొలెస్ట్రాల్ పదార్థం ఆల్కహాల్, నికోటిన్ మరియు డ్రగ్స్ కంటే ఎక్కువగా ప్రజలను చంపుతుంది. గ్రాము కొలెస్ట్రాల్ కూడా కిలోలు లెక్క బరువు మోపుతుంది. కొలెస్ట్రాల్ వల్లే గుండె బరువు ఎక్కువైతుంది కూడా. కొలెస్ట్రాల్ గ్రామ్ బరువు కూడా టన్నులా కొట్టిన రోజు మనిషి ప్రాణం ఉండదు. కొలెస్ట్రాల్ అనే కొవ్వు పదార్థం రక్తంలో ఉండటం సహజంగానే రక్తనాళాల గోడలపై జమ చేయబడుతుంది. బంక, జిడ్డు లక్షణాలు ఉండే కొవ్వు పదార్థం మొదట ఒక చిన్న ఫలకం వలె చేరుతుంది 20-25 సంవత్సరాల వయసులో. తర్వాత కొలెస్ట్రాల్ పొర వేగంగా పెరుగుతుంది 25-40 సంవత్సరాల వయసులో. ఫలితంగా 40 సంవత్సరాల వయసులో కొలెస్ట్రాల్ నాళాలలోని కాంతిని దాదాపు సగానికి తగ్గిస్తుంది. దీనికి ప్రతిస్పందనగా ఒత్తిడిని పెంచడం తప్ప గుండెకు వేరే మార్గం లేదు. కొలెస్ట్రాల్ వల్ల కణజాలాలలో ఉండే చిన్న నాళాలు పూర్తిగా మూసుకుపోతాయి. రక్త సరఫరా యొక్క క్షీణత ఫలితంగా అంతర్గత అవయవాలలో రోగ లక్షణ ప్రక్రియలు అభివృద్ధి చెందుతాయి. షుగర్, బీపీ వంటి రోగమాలికలే కాకుండా దీర్ఘకాలిక పుండ్లు కూడా వస్తుంటాయి. షుగర్ వల్ల పుండ్లు తొందరగా తగ్గవు. బీపీ వల్ల ఒకచోట పుండ్లు ఇంకో చోటకు చేరుతా శరీరమంతా పాడు చేసే ప్రక్రియలో ఉంటుంది కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ అనబడే కొవ్వును వీలైనంత చిన్న వయసు నుంచే కంట్రోల్లో ఉంచుకోవాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జిడ్డు జిడ్డుగా బంక బంక ఒకసారి అతుక్కుంటే అంత సులువుగా వదలని కొలెస్ట్రాల్ను ఎలా వదిలించుకోవాలి? అధిక శాతం పేరకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి దినచర్య అనుసరిస్తే కొలెస్ట్రాల్ వంటి చేదు మూలాలు ఒంట్లో చేరకుండా ఉంటాయి అనేవి చదివి తెలుసుకుందాం. వంటల్లో ఉప్పు కారం తగ్గించుకోవాలి. వంట నూనె వాడే ముందు దాని క్వాలిటీ తెలుసుకొని వాడుకోవాలి. ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న నూనె వాడకుండా ఉండడం డాక్టర్ ఇచ్చే మొదటి సలహా. ధూమపానం, మద్యపానం చేయకూడదు. అలవాటు పడిన వారైతే తగ్గించుకోవడానికి చూడాలి. కోడిగుడ్లో ఉండే చందమామను తినకూడదు. తింటే అది గొంతు రంధ్రాల్లో ఛాతి మధ్యలో పేరుకుపోయి ఊపిరి వల్లే సందు కాజేస్తుంది. తిండికి తగ్గ శారీరక వ్యాయామం చేసుకోవాలి. స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్ వంటి ప్రక్రియలు కాళ్ళు చేతులు ఒకేసారి కలిపి గుండెలో కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. జిమ్ముల్లో కార్డియో ఎక్సర్సైజ్లు అందుబాటులో ఉంటాయి. అవి అలవాటు చేసుకోవడం మేలు చేస్తుంది. నెలకు ఒకసారైనా అడవులకు వెళ్ళి స్వచ్ఛమైన గాలి తీసుకోవాలి. లేదంటే కాలుష్యం కొవ్వులో కలిసి గుండెకు ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం కానీ కావాల్సిన దానికంటే ఎక్కువ నిద్రపోవడం చేయకూడదు. ఆరోగ్యకరమైన శృంగారం అవలంబించి సమయ సందర్భంగా చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకొని బాడీలో ప్రెజెంట్ ఫ్యాట్ కంటెంట్ తెలుసుకుని దానికి తగ్గ డైట్ ఫాలో అవ్వడం ఉత్తమం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.